కర్ణాటక కాశ్మీరంగా పేరు పొందిన కొడగు జిల్లాలు కావేరి సౌందర్యం ఎంత వర్ణించినా తక్కువే. ఆ నదీ గమనం ఆద్యంతం అద్భుతం. ఈ ప్రదేశం సాక్షాత్తు పరమేశ్వరుడు తపస్సు చేసిన పుణ్యధామమని ఐతిహ్యం. సుబ్రహ్మణ్య స్వామి కేరళ నుంచి ఈ మల్మకొండకు గుహాంతర్యామిగా వచ్చి మానవ రూపంలో ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహించిన పుణ్యక్షేత్రంగా భావిస్తారు. కేరళలో ఆచరించే తిరువోనం పండుగ గడిచిన తరువాత సుబ్రహ్మణ్య స్వామి ఈ క్షేత్రానికి వచ్చారని ప్రతీతి. అలాగే స్వామి వచ్చినప్పుడు వెదురు బుట్ట నిండా ధాన్యాన్ని తెచ్చి కొడగు వాసులకు ఇచ్చి, ఇక ముందు ఇది మీ జీవితాలకు ఆధారమై సమృద్ధిగా పంటలు పండి వచ్చే లాభంలో 90% ఉపయోగించుకుని 10% దానంగా ఇవ్వండి అని ఆశీర్వదించారని భక్తుల విశ్వాసం. స్వామి ఆదేశం మేరకు భక్తులు ఇప్పటికీ ఆచారాన్ని పాటిస్తున్నారు. కొడగు వాసులకు కొత్తరి పండుగ చాలా ప్రముఖమైంది. బియ్యం, కొబ్బరికాయ, బెల్లం వస్త్రంలో కట్టి చెంబులో పాలు తీసుకువచ్చి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి స్వామికి నమస్కరించి ప్రాకార ప్రదక్షిణలు చేయడం ఇక్కడి విశిష్ట ఆచారం. ఆలయ ముఖద్వారం వద్ద సాష్టాంగ నమస్కారాలు చేసి పెద్దలను స్మరించిన తరువాతే దేవుణ్ణి దర్శించడం ఇక్కడి సత్సంప్రదాయం. ఇగ్గుతప్ప స్వామి చెల్లెలు పన్నంగాలతమ్మ కొడగు వాసులందరూ ధాన్యలక్ష్మిని పూజించాలి అని పన్నంగాలతమ్మ ఇగ్గుతప్ప స్వామిని వరం కోరుతుంది. ఇందుకు సమ్మతించిన ఇగ్గుతప్ప స్వామి కొడగు ప్రాంతంలో ధాన్యలక్ష్మిని పూజించాలని ప్రజల్ని ఆదేశిస్తారు. వారి ఆజ్ఞ మేరకు ఇక్కడి ప్రజలు హుత్తరి పండుగను ఆచరిస్తున్నారు. పంట చేతికందిన తరువాత అన్నం ప్రసాదించే స్వామి అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఇగ్గుతప్ప అవతారంలో ఆవాహన చేసుకుని పూజించడం ఇక్కడి సంప్రదాయం. ఇగ్గుతప్ప దేవాలయ దర్శనార్థం వెళ్లే భక్తులు ఇక్కడి సంప్రదాయాలను, కట్టుబాట్లను తప్పక పాటించాలి. భక్తులందరూ సంప్రదాయ వస్త్రధారణలోనే రావాలన్నది ఇక్కడి ఆచారం. బతికినంతకాలం నిరంతరాయంగా దాన ధర్మాలు చేస్తూ దేవునిపై భక్తితో అందరినీ గౌరవిస్తూ జీవించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దైవస్మరణతో ఆహారాన్ని భగవత్ ప్రసాదంగా భావించి సేవించాలని ఇగ్గుతప్ప స్వామి భక్తులకు సెలవిచ్చారు. ఇలా ఈ క్షేత్రం దానక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. అన్నాన్ని ప్రసాదించే దేవతగా అందరినీ అనుగ్రహిస్తూ ఇగ్గుతప్ప స్వామి కొడగు వాసుల పాలిట ఆరాధ్య దైవమయ్యారు.